హాయ్ ఫ్రెండ్స్ మార్వెల్ అండ్ డీసీ కాకుండా సూపర్ హీరోస్కి తమ నుంచి పాపులర్ అయిన కొన్ని కామిక్స్ కూడా ఉన్నాయి అమెజాన్ ఆరిజినల్ అయిన ది బాయ్స్ సిరీస్ కూడా రెండు వేల ఆరులో వచ్చిన కామిక్ని బేస్ చేసుకునే తీశారు ఇప్పుడు అమెజాన్ బాయ్స్కి లాగా మరొక సూపర్ హీరో స్టోరీని మన ముందుకు తీసుకుని వచ్చింది అదే ఇన్విన్జిబుల్ ప్రైమ్ వీడియోలో ఇది అవైలబుల్గా ఉంది ఇది యానిమేషన్ సిరీస్ ఈ ఇన్విన్జిబుల్ స్టోరీ విషయానికి వస్తే ఎర్త్ని గార్డియన్స్ అనే కొంతమంది సూపర్ హీరోస్ ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటారు ఇది ఒక జస్టిజ్రీ గ్రూప్ లాంటిది ఈ గ్రూప్లోని వారు చూడ్డానికి అలాగే వారి పవర్స్ చాలా వరకు జస్టిజ్రి గ్రూప్లోని హీరోస్కి సిమిలర్గా ఉంటాయి ఈ గ్రూప్లో అందరికంటే స్ట్రాంగ్ అయిన వాడు ఓమిడి మ్యాన్ ఇతనికి సూపర్ స్ట్రెంగ్త్ ఫ్లైట్ సూపర్ స్పీడ్ సూపర్ న్యాచురల్ హీరోయిన్ లాంటి పవర్స్ ఉంటాయి సో బేసిక్గా ఇతను సూపర్ మ్యాన్ లాంటి వాడు అలాగే ఇతను వల్ట్రూమైడ్ అనే ప్లానెట్ నుంచి ఎత్తికి వస్తాడు వల్ట్రమేట్ ప్లానెట్లో ఉన్న అందరూ కూడా ఓమిడి మ్యాన్కి లాగా స్ట్రాంగ్ అయిన వారే వారు తమకున్న పవర్స్తో మిగిలిన ప్లానెట్స్లని కాపాడాలనుకుంటారు అలా ఓమిడి మ్యాన్ ఎర్తికి వస్తాడు అలా వచ్చిన అతను గార్డియన్స్తో కలిసి ఎంతోమంది సూపర్ వెల్లన్స్లని ఓడిస్తాడు ఎర్తికి వచ్చిన ఓమిడి మ్యాన్ డెబ్బీ అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత వారికి మార్క్ జన్మిస్తాడు మార్క్ ఆఫ్ వల్టర్మైట్ అవడం వలన అతను కూడా మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవుతూ అతను ఫాదర్కున్న పవర్స్ని పొందుతాడు దాంతో అతను కూడా వేరే సూపర్ హీరో గ్రూప్లో ఇన్విజిబుల్గా జాయిన్ అయి ఇటు కాలేజీకి వెళ్తూ అలాగే సూపర్ హీరోస్తో కలిసి ఎర్త్ని కాపాడుతూ ఉంటాడు ఓమిన్ మ్యాన్ కూడా మార్క్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఇలా అంత హ్యాపీగా సాగుతున్న సమయంలో ఓమిని మ్యాన్ గార్డెన్స్ని వారు ఉండే బేస్కి రప్పించి అక్కడ అతను వారందరి మీద అటాక్ చేసి దారుణంగా చంపేస్తాడు అయితే ఆ ఫైట్లో అతను కూడా బాగా గాయపడతాడు అక్కడ ఏం జరిగిందో బేడి ప్రపంచానికి తెలియకపోవడంతో గ్లోబల్ డిఫెన్స్ ఏజెన్సీకి ఇన్ఛార్జ్ అయిన సీసెస్టాడ్మ్యాన్ గార్డెన్స్ని ఎవరు చంపారో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు అలాగే అక్కడ ప్రాణాలతో ఉన్న ఓమిడి మ్యాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు మరి గార్డెన్స్తో కలిసి ఎర్త్ని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడిన ఓమిని మ్యాన్ వారిని ఎందుకు చంపాల్సి వచ్చింది అతని వెనక ఎవరైనా ఉన్నారా లేదా అతన్ని ఎవరైనా కంట్రోల్ చేశారా అండ్ ఆ తర్వాత ఏమైందని మీరు తెలుసుకోకుంటే మాత్రం ఈ సిరీస్ని చూడాల్సిందే యానిమేషన్ సిరీస్ అవడం వలన చాలామంది ఇది ఒక చిన్న పిల్లల షో అని అనుకుంటారు కానీ కాదు ఇది పక్కా ఆరేటెడ్ యానిమేటెడ్ సిరీస్ ఈ సిరీస్లోని ఫైట్ సీన్స్ చూడడానికి భయంకరంగా ఉంటాయి లైక్ బ్లడ్ని ఎక్కువగా చూపించడం కళ్ళు బయటికి వచ్చేయడం బాడీ రెండుగా విడిపోవడం కాళ్ళు చేతులు విడిపోవడం ఇలా ఎన్నో సీన్స్ ఫైట్ సిరీస్లో కనిపిస్తాయి అందువల్ల ఇది ఆరేటెడ్ సిరీస్ బాయ్స్ సిరీస్లో మనకు ఏ రేంజ్లో గోర్ సీన్స్ కనిపిస్తాయో ఈ సిరీస్లో కూడా అదే రేంజ్లో కనిపిస్తాయి ఈ సిరీస్ స్టోరీ అండ్ యానిమేషన్ చాలా బాగున్నాయి సస్పెన్స్ యాక్షన్ కామెడీ డ్రామా ఇలా అన్నీ కూడా మనకు ఈ సిరీస్లో కనిపిస్తాయి సిరీస్లో కొన్ని సీన్స్ మనకు నవ్వులు తెప్పిస్తే మరికొన్ని చాలా ఎమోషన్కి గురి చేస్తాయి అలాగే స్టోరీ వెళ్ళే కొద్దీ చాలా డార్క్గా ఉంటుంది అసలు ఎంత డార్క్గా ఉంటుందని మనం మొదట ఎక్స్పెక్ట్ కూడా చేయలేం సో మీరు ఒకవేళ ఈ సిరీస్ని ఇప్పటివరకు చూడనట్లయితే తప్పకుండా చూడండి లేదు యానిమేషన్ సిరీస్ అవడం వల్ల మీరు దీన్ని చూడకూడదు అనుకుంటే మాత్రం మీరు ఒక మంచి సిరీస్ని మిస్ చేసిన వారు అవుతారు మొదట ఎపిసోడ్ ఎండింగ్ వరకు చూడండి ఆటోమేటిక్గా మీరే ఆ తర్వాత ఎపిసోడ్స్ అన్నింటినీ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు ఈ సిరీస్ ఆరెంజ్లో ఉంటుంది ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది కానీ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంది అలాగే సీజన్ టూ అండ్ త్రీలు కూడా ఫ్యూచర్లో ప్రైమ్ వీడియోలో రాబోతున్నాయి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ ప్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి